Telugu Desam Party Rashtra Adhyakshulu Kincherappu Achinnayudu Vidudala Chesina Bapatla Parliament Committee lo Repalli Niyojakavarganiki Chendina Dantamudi Dharani Kumar Bapatla Parliament Upadhyakshulaga Ennikayyaru Party Tananu Nammi Ee Avakasam Ichinanduku Ayana Krutajnatalu Teliparu ఈ సందర్భంగా దండమూడి దారిని మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నాకు ఈ బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్కి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని బాపట్ల పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో గ్రామ స్థాయి నుండి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి నేను సాయశక్తుల కృషి చేస్తానని బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు ఏలూరు సాంబశివరావుతో 7 నియోజకవర్గాల నాయకులందరితో కలిసి 2024లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తామని అన్నారు మా పార్టీ నాయకులకు కార్యకర్తలకు నా స్నేహితులకు ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు గత 2 రోజుల క్రితం బాపట్ల పార్లమెంటరీ కమిటీలో నాకు ఉపాధ్యక్ష పదవి ఇచ్చినందుకు మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి మా అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి మా బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు ఏలూరు సాంసరావు గారికి మా ఎమ్మెల్యే యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మా అన్న అనగాని సత్యప్రసాద్ గారికి పేరు పేరున నా ధన్యవాదములు తెలియజేస్తున్నాను అలాగే ఈ పదవి ఇచ్చి నా బాధ్యతను రెట్టింపు చేసినటువంటి మా అన్న అనగాని సత్యప్రసాద్ గారికి ఎల్లవేళల నేను ఆయన అడుగుజాడలో నడుచుకుంటాను అలాగే 2024లో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బాపట్ల పార్లమెంట్లోని 7 అసెంబ్లీ స్థానాల్లో పార్లమెంట్లో తెలుగుదేశం జెండా ఎగరవేయడానికి నా సాయి శక్తుల కష్టపడతానని మీ అందరి ముందు తెలియజేస్తున్నాను మరో పక్క చూస్తుంటే ఈరోజు రాష్ట్రంలో పేదవారు కానీ మధ్యతరగతి వారు కానీ ఎవరి పరిస్థితి బాగోల అందరూ బాధపడుతూనే ఉన్నారు ఒక పక్క కరోనాతో జనం ఇబ్బంది పడుతుంటే హాస్పిటల్లో బెడ్లు లేవు ఆక్సిజన్ అందదు పని చేస్తున్నాం అంటే పని లేదు ఆ రకంగా పేదవారు ఇబ్బంది పడుతున్నారు అలానే ఈరోజు రైతులకి మద్దతు ధర లేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు కొనేవారు లేదు మద్దతు ధర లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈరోజు డెల్టా ప్రాంతాలు ఇంతవరకు